हाई एवरीवन, माय सेल्फ मुकेश फ्रम साई मेधा कोटि हैदराबाद. सो मीकु वेब ऑप्शंस नि एक्सरसाइज चेयडानिकि एविते कॉलेज लिस्ट्स मीकु ओयू यूनिवर्सिटी लिस्ट्स एंड कॉलेज लिस्ट इवडं जरिगिंदि. अट्लागे ओवरऑल एक्सरसाइज चेयडानिकि कूडा ओक कॉलेज प्रायोरिटी लिस्ट लो शशिकांत सर डिजाइन चेसि पर्सनल गा मीकु मी वाट्सएप ग्रूप लो पेट्टडं जरिगिंदि. सो वाटिनि एला एक्सरसाइज चेयोच्चु अने दानिकि ओक मनमु सैंपल कूडा तीसुकोच्चि मीकु इस्तुन्नामु. मी वाट्सएप लो इक्कड एदैते नेनु डिस्प्ले चेस्तुन्नानो इदि मी वाट्सएप लो ऑलरेडी शेर चेयडं जरिगिंदि. सो वीटिनि प्रिंट आउट तीसुकोनि మీరు ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చూస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ టూ మోడ్స్లో ఉండడానికి అవకాశం ఉంది. నేను ఎగ్జాంపుల్ ఈసీఈ వాళ్ళని తీసుకొని చెప్తున్నాను. సిఎస్సి వాళ్ళు అయితే అఫ్కోర్స్ సిఎస్సీనే పెట్టుకుంటారు. ఈసీఈ, ట్రిబిలీ, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వినండి. సిఎస్సీ వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, వాళ్ళు కూడా చెప్పేస్తారు. సో ఒకవేళ ఈసీ వాళ్ళు ఓన్లీ ఈసీ మాత్రమే పెట్టుకుంటాను సార్, నేను ఇంకా ఏ ఆప్షన్ పెట్టుకోదలుచుకోలేదు, ఓన్లీ ఈసీ మాత్రం పెట్టుకుంటారు, నాకు సిఎస్సీ అనే తర్వాత ఇంట్రెస్టే లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రింట్అవుట్ ఫస్ట్ మీరు తీసుకోవాలి. తీసుకొని మీ శశికాంత్ సార్ మీకు ఆర్డర్ ఇచ్చాడు ఇట్లా. ఓకే, ఈ ఆర్డర్ని మీరు కరెక్ట్ అట్లనే ఫాలో అవ్వాలనుకుంటే OU1, JNTU2, అట్లా CBIT3, VASAVI4, GNPW అంటే గర్ల్స్ ఉండరు కాబట్టి బాయ్స్, గర్ల్స్ అయితే పెడతారు, బాయ్స్ కదా స్కిప్ చేస్తాము. ఇంకా బాయ్స్ ఇంకా ఇది వదిలేయాలని కూడా మీ ఇష్టం, అది 5, 6 ఇట్లా 7 వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ బీవీఆర్ఐటీ మీకు ఇష్టం లేదు, మేబీ అక్కడ అద్దనుకుంటున్నారు, సిటీ లోకల్లో సిటీ రౌండ్లో చేద్దాం అనుకుంటే అది మీరు కొద్దిగా కింది దించుకోవచ్చు. ఓకే, ఆ నెంబర్ని ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఈ నెంబర్ని మీరు ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటూ 7, 8 ఇట్లా చేస్తూ రావాలి. ఇప్పుడు కిట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కిట్స్ అనేది అందరూ వరంగల్ చేయాలని ఉండదు కదా, వరంగల్ నియర్ బై వాళ్ళు వరంగల్ చేద్దాం అనుకుంటే ఈ నెంబర్ ఈ ఆప్షన్ తీసుకోండి, లేదంటే ఇది వదిలేసేయండి. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్ని యాక్సెస్గా పెట్టుకుంటారా, మీకేమైనా కావాలని కూడా చేంజ్ చేసుకుంటారా మీ ఇష్టం. బట్ ఓన్లీ ఈసీ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఇట్లా మీరు వేసుకొని వీటి కోర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ కోర్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ నెంబర్లు వేసుకోవాల్సి వస్తుంది. నేను మీకు ఏ మాత్రం ఇబ్బంది కాకుండా కోడ్ ఇచ్చేసాను, కాలేజ్ నేమ్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఇట్లా డాట్ ఉందంటే అర్థం ఏంటంటే సీట్ ఉంది అని మీనింగ్, ఆ సీట్ని మీరు వేసుకోవాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నా మరి ఇక్కడ విఎంఈజీ, ఎస్ఎన్ఎస్, ఎంజేసిటీ అండ్ మీకు నెక్స్ట్ తీసుకుంటే సిఎంఆర్కే 70 వేసుకుంటారు, లేకపోతే ఈ విజిఎన్టీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ని కొంతమంది సార్ నాకు ఎందుకు లేని సార్ అది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో విజిఎన్టీని కొంతమంది 20+లో పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. కొంతమంది కూడా చెప్పాను లొకాలిటీ బట్టి ఇంట్రెస్ట్లను బట్టి చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే, మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఏసీజీ ఉంది, ఏసీజీని కొంతమంది పైన పెట్టుకుందాం అనుకుంటారు. సో అది మీ ఇష్టం అది, కాబట్టి చెప్తున్నా కాబట్టి ఇది మేము ఇచ్చిన నెంబరు, మీరేమైనా చేంజ్ చేసుకోండి. ఇందులో రాసుకోండి ఫస్ట్, ఇలా నెంబర్స్ వేసుకుంటారు మేబీ ఇక్కడ నెంబర్ 21 ఉండొచ్చు, 22 మేబీ చేంజ్ చేయవచ్చు, 23 చేయొచ్చు. ఓకే, 23 మేబీ 25 చేయొచ్చు. ఇది ఓన్లీ ఈసీకి సంబంధించి. ఓకే, ఈసీఏ కాకుండా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఆ బ్రాంచ్, మీ బ్రాంచ్ ఏదో ఆ బ్రాంచ్ మాత్రం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే ఇలా ఇచ్చాను కదా నేను, ఇలాంటి షీట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈసీ వాళ్ళు ఈసీ, ట్రిబిలీ వాళ్ళు ట్రిబిలీ, సివిల్ వాళ్ళు సివిల్ది, మెకానికల్ మెకానికల్. లేదు సార్ నేను ఇట్లా కాదు, సిఎస్సీ ఆప్షన్ కూడా పెడదాం అనుకుంటున్నాను, నాది నా పరిస్థితి ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో ఇట్లా మీ 4 బ్రాంచ్ల గురించి నేను ఏం చేశానంటే, మీ ఈసీ సీట్లను రిప్రజెంట్ చేయడంతో పాటు అన్ని కాలేజీలలో మనం ఇచ్చిన లిస్ట్లో సిఎస్సికి సంబంధించిన సిఎస్సి అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, అదేంది ఐఎన్ఎఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్బి, సిఎస్ఎం, ఐఏఏఎం, ఏఐడి, సిఐ, సిసి, సిఎస్ఓ, సిఎస్టి, సిఎస్జి, సిఎస్ఐ, సిఎం, సిఎంఈ, సిఎస్ఎన్, ఆ వీటిలలో ఉన్న సీట్లని ఎక్కడెక్కడైతే సీట్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కష్టపడం కూడా లేకుండా జస్ట్ నేను ఆ డాట్స్ పెట్టి ఇచ్చాను. అంటే డాట్ ఉన్నది అర్థం ఏంటంటే అక్కడ సీట్ ఉంది అని మీనింగ్. సో ఒకవేళ మీరు సిఎస్సి కూడా పెడదామనుకుంటే ఈ షీట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ షీట్లు మీకు మీ వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. ప్రింట్అవుట్ తీసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని పెన్సిల్ తోటి ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ మీ బ్రాంచ్, రైట్? సో మీ బ్రాంచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నీట్లో పెట్టితే వెళ్తున్నాను, ఫస్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ 1 పెట్టేస్తాను, యూనివర్సిటీస్ పెట్టేశాను. సో ఒకవేళ మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటే సార్ ఏం చెప్తున్నాడంటే, సార్ చెప్పిందే మీకు కన్వే చేస్తున్నా నేను, ఇది 1-2 పెడతాం పాటు ఇందులో సిఎస్సి ఉందా, ఉంది, ఆ సిఎస్సి పెట్టేసేయమన్నాడు సార్. మరి జేఎన్టీలో ఏమో సిఎస్సికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి, ఏమి ఉన్నాయి, సిఎస్సి ఉంది, ఏఏఎం ఉంది, సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, అప్పుడు దీనికి సంబంధించిన ఆప్షన్ ఇట్లా పెట్టుకోమన్నాడు సార్, నీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇక చైతన్య భారతి గారి ఇక్కడ 5 అయిపోయింది కదా, ఓకే 1, 2, 3, 4, 5 అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తావు 6. ఇలా సిఎస్సి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి, డిఫరెంట్ అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నింటిని పెట్టుకోమన్నాడు సార్. ఇది 7, 8, 9, 10 అట్లా. నెక్స్ట్ ఇంకా 10 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాసేమేం పెడతావు, 11 పెడతావు, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటూ వస్తావు, సిఎస్సి, ఐఎన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్ఎం, ఇవి పెట్టుకుంటూ వస్తావు.
ఇట్లా ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పారు సార్. ఓకేనా? కాబట్టి ఒకవేళ రెండు కలిపి పెట్టాలనుకుంటే ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. మీ బ్రాంచ్ని పెట్టిన తర్వాత ఆ కాలేజీలో సిఎస్సికి సంబంధించిన కోర్సులు ఉంటే అందులో మీరు ఎన్ని ఇంట్రెస్ట్ ఉంటే అని పెట్టుకోండి. వీటికి సంబంధించిన కోడ్కు సంబంధించిన కంప్లీట్ అబ్జర్వేషన్ అనేది సిఎస్సికి సంబంధించిన కాలేజ్ చెప్పినప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే సిఎస్ఐ అంటే ఏంటి, సిఎస్ఎం ఏంటో అది మీరు తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉందో పెట్టుకోవచ్చు. లేదు అన్ని పెట్టాలని రూల్ ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్బి అని అక్కడ ఉందనుకోండి, అది నాకు సిఎస్ఐ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండకుండవచ్చు, మీరు వదిలేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, ఆ 6లో నీకు ఒకటి ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసేయండి అని చెప్పమన్నారు సార్. ఈ విధంగా ఎక్సర్సైజ్ని కంబైన్డ్ రెండు మీ బ్రాంచ్ ప్లస్ సిఎస్సి చేయాలనుకుంటే ఈ షీట్ వర్కౌట్ చేయండి, లేదు ఓన్లీ మీ బ్రాంచ్ మీద వర్కౌట్ చేయాలంటే మాత్రం మీరు వర్కౌట్ చేయాల్సిన షీట్ ఈ షీట్ని వర్కౌట్ చేయండి. ఈ షీట్ని వర్కౌట్ చేసుకొని ఈ నెంబర్లు ఎక్కడెక్కడైతే రాసుకున్నారో ఆ రెస్పెక్టివ్ కోర్స్ దగ్గరికి వెళ్ళేసి ఆ నెంబర్లు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, నెంబర్లు పెట్టాలి. అయితే మీరు ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఈసీ వాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ కూడా ఉంటుంది, బట్ సిఎస్సి వాళ్ళకు మీ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎం దగ్గర ఫైవ్ పెట్టినట్టు అర్థం ఏంటంటే అందులో మనకి సిఎస్ఎం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మనము ఫైవ్ పెట్టాలి. అట్లాగే ఏఐడి అని ఉంటుంది, ఇక్కడ నెంబర్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 or 7 వేసినావు అనుకో, ఆ విధంగా ఏఐడి దగ్గరికి వెళ్ళి 8 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకోటి సిఎస్సి అని ఉంది, ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 15 or 16 పెడతావు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే సిఎస్సి అనే కోడ్ కనబడుతుంది నీకు, ఆ సిఎస్సి కోడ్ ఏ కాలేజ్లో అది, విజేఈస్ అంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 59 దగ్గర, ఆ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఈ సిఎస్సి కోడ్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్త ఎక్సర్సైజ్ చేసి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది సార్ మీకు చెప్పమన్నమాట. ఓకే, సో జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చే ఒకటికి రెండు సార్లు ఎక్సర్సైజ్ చేయండి. అన్నీ చేసిన తర్వాత మీరు పెట్టిన తర్వాత కూడా ప్రింట్అవుట్ తీసుకొని, ఓకే, ప్రింట్అవుట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్రూవ్ చేసుకోండి. రేపు వరకు టైం ఉంది, ప్రశాంతంగా కూర్చొని చేయండి. ఈ షీట్లను యూజ్ చేస్తే మాత్రం మీరు ఎఫిషియెంట్గా చేసుకోగలుగుతారని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.